नमस्ते वेलकम टू बीसीएन न्यूज़ नेन साई कृपा मुंगा बुलेटिन ला हेडलाइंस रथ सप्तमी संदर्भंगा तिरुमललो गरुड वाहनंपै दर्शनमिच्चिन श्री मलयप्प स्वामी संघारेड्डी जिल्ला पटान चेरुवुलो अंगनवाडी टीचर्लकु दुस्तुलु पंपिणी चेसिन प्रजा प्रतिनिधुलु वरंगल एमएलसी एन्निकल प्रचारंलो पाल्गोन्न एमएलसी अभ्यर्थिनी राणि रुद्रम हत्यकु गुरैन वामनराव दंपतुल कुटुंब सभ्युलनु परामर्शिंचिन माजी एंपी विहेच हनुमंतराव वरंगल गूडूरुलो पल्ले प्रकृति वनं परिशीलिंचिन डीआरडीओ श्रीनिवास कुमार इक डीटेल्स चूस्ते तिरुमल श्री वेंकटेश्वर स्वामी वारी आलयंलो रथ सप्तमी वेडुकल्लो भागंगा मूडव वाहनमैन गरुड वाहनानि अत्यंत वैभवंगा निर्वहिंचारु मलयप्प स्वामी वारु गरुड वाहनंपै आसीनुलै उदयं 11 गंटल नुंचि 12 गंटल वरकु आलय 4 माड वीधुल्लो ऊरेगुतु भक्तुलनु कटाक्षिंचारु ई वाहन सेव मुंदु गजराजुलु अश्वालु चेक्क भजनलु कोलाटालु भक्तुलकु कनुविंदु चेसायि ई वाहन सेवलो तिरुमल आलय टीडीपी बोर्डु चैर्मन वैवी सुब्बारेड्डी आलय इवो जवहर रेड्डी तिरुपति अर्बन एसी मरियु विविध शाखल अधिकारुलु पाल्गोन्नारु संगारेड्डी जिल्ला पटान चेरुवुलो जरिगिन अंगनवाडी टीचर्लु आयालकु दुस्तुलु यूनिफार्म्स पंपिणी कार्यक्रमानिकि राष्ट्र महिला चैर्पर्सन माजी मंत्री सुनीता लक्ष्मारेड्डी एमएलसी भूपाल रेड्डी गूडे महिपाल रेड्डी हाजरयारु मुनिसिपालिटी कौन्सिलर्लु सर्पंचलु पाल्गोन्नारु రేణుకానైతే ఆయన శ్యామల రాళ్ళకచ్చ లక్ష్మీ వీరన్నగూడెం ప్రభాకర్ గారికి అదేవిధంగా మన జెడ్పీటీసీ స్థానిక జెడ్పీటీసీ అవకాశం కల్పించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మైపల్లెడ్డి గారికి పెద్దలు భూపాలరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీ సేవలకు వెలకట్టలేదని చెప్పేసి కూడా అంగన్వాడి ఆయలకు మరి టీచర్స్ కి చెప్తా ఉన్నా మీ చేసినటువంటి సేవకు గుర్తింపులకు నిలయం ఈరోజు గర్భిణీ స్త్రీలకు కానీ మరి అదే విధంగా పాలించేటువంటి బాలింతలకు కానీ మరి అదే విధంగా చిన్నపిల్లలకు కానీ ఆరు సంవత్సరాల లేదంటే లో బర్త్ అంటే మాల్ న్యూట్రిషన్ తో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి సప్లిమెంటరీ న్యూట్రిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా అంటున్నా మరి నిజంగా మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకొంచెం బాధ్యతతో మరి గ్రామాల్లో మీరు ప్రతి ఒక్కరితో ప్రతి కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులుగా मरी वारी संक्षेम कोसम वारी रक्षण दाने को आतुत तो चाइल्ड मैरेजेस बाल्य विवाह जो दी
నిర్మూలించాల్సిన అవసరం ఉంది. దానికోసం మరి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని అంటే పెళ్లి పెట్టుకున్నట్టే కాలు చేతులు వస్తే పిల్ల పెళ్లికి వచ్చిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎఫెక్ట్ అవుతున్న స్కీమ్స్ తో బీద బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ గారు ఈ స్కీమ్స్ అన్ని బలపరిచి మనకు అందిస్తా ఉన్నారు. ఈరోజు రైతుల విషయానికి వస్తే ఈరోజు కానీ తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే 24 గంటల కరెంటు నాణ్యమైన కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తా ఉన్నారు. ఈరోజు రైతులు కాని గృహాల కాని పరిశ్రమల కాని ఈరోజు 24 అవర్స్ కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు రైతులు ఒక్క గుంట ఉన్నా ఒక్క 10 ఎకరాలు ఉన్నా ఒక్క ఎకరం ఉన్నా 5 లక్షల రూపాయల బీమా దినకర్మ కాకుండా ఇంటికి చెక్కొస్తా ఉన్నది. ఈరోజు దాంతో పాటు ఈరోజు పెట్టుబడి వానకాలం యాసంగికి 10,000 సవాల్ విసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చర్చకు రాకుండా భయపడి తోక ముడిచి పారిపోయారని యువ తెలంగాణ పార్టీ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్దమరెడ్డి అన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఉద్యోగాలు వసతుల కల్పనపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన పల్లా రాజేశ్వర రెడ్డికి కాకతీయ విశ్వవిద్యాలయం వద్ద చర్చకు సిద్ధమేనని తాను ప్రతి సవాల్ విసిరారు. చర్చకు రాని పల్లా రాజేశ్వర రెడ్డి పోటీకి అనర్హుడని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, న్యాయం కోసం పోరాడే వారిని నడి రోడ్డుపై హత్య చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని దుయ్యపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పిహెచ్డి చేసుకోవడానికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి పిల్లలకు ఎవరికైనా అడ్మిషన్లు వచ్చినాయా? ఇవాళ ఇందాక మనం చూసినాం, ఇవాళ వీసీ లేకపోతే అడ్మిషన్లు ఇస్తలేరు వాళ్లకు. ఇవాళ ఇక్కడ స్టాఫ్ లేకపోవడం వల్ల కోర్సులు కంప్లీట్ కూడా చెప్తున్నాడు, మీటింగ్లు పెట్టి చెప్తున్నాడు. ఇవాళ నేను పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు ఆనాడు ఉద్యమ నాయకుడిగా ఉండి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కూడా అడుగుతున్నా, మీకు కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు? మొన్న పిఆర్సీ కోసం బిస్వాల్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ప్రభుత్వం మొత్తం పరిపాలనను నిర్వీర్యం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, బిస్వాల్ కమిటీ. ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎవరికి? తెలంగాణ ప్రభుత్వానికి. మరి మీకు కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. లేకుండా ఖాళీలు పెట్టి ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ పేరు మీద కొంతమందిని తీసుకొని వాళ్ళను కూడా అరణ్య గోసబెట్టుకుంటా, వాళ్లకు జీవన భద్రత లేకుండా. ఇందాక నేను ఆర్ట్స్ కాలేజ్ పోయినా, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్లు చెప్తున్నారు, మేము 18 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము, మేము 10 సంవత్సరంగా ఆనాడు ఉద్యమంలో చెప్పిండు తెలంగాణ రాష్ట్రం వస్తే శాశ్వత ప్రాతిపదికనే ఉద్యోగాలు ఇస్తాము, కాంట్రాక్ట్ బేసిస్లో. కాంట్రాక్ట్ అనే పదమే వినబడదు, మరి ఇక ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటే అయిపోతుంది. మరి అలా ఇదే ముఖ్యమంత్రిని నేను కూడా అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటే అయిపోతుంది, నువ్వు పక్క జరిగి మరి ఇంకేమన్నా పెట్టు అయిపోతుంది, పరిపాలన నడుస్తుంది. మరి ముఖ్యమంత్రి పోస్ట్ ఎందుకు ఇవాళ పర్మనెంట్ బేసిస్లో? ఇవాళ పనికిరాని చేతగాని ఎడ్యుకేషన్ రావాలంటే వీసీ ఉండాలి అని చెప్తున్నారు. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మీకు కొంచెమన్నా చిత్తశుద్ధి న్యాయం నిజాయితీ ఉంటే జనం ముందుకొచ్చి ముక్కు నేలకు రాకండి. మీరన్న పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో నాగమణి వామన్రావు దంపతుల కుటుంబాన్ని రాజ్యసభ మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు పరామర్శించారు. హత్యపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదల పక్షాన న్యాయం కోసం కేసులను వాదించే న్యాయవాద దంపతుల హత్య ఖండిస్తున్నామని, న్యాయం కోసం ప్రశ్నిస్తే చంపుతారని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి హత్యలను చూడలేదని అన్నారు. ఇలాంటి హత్యలు రాయలసీమలో కడపలో జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారులపై నమ్మకం లేదని అన్నారు. కేక్ తో పాటు మనుషులను కోయడం కూడా జరిగిందబ్బా. ఇలాంటి ముఖ్యమంత్రి నేనైతే జీవితంలో కేసీఆర్ ఒక ఆలోచన చేయాలి. నీ పుట్టినరోజు ఇంత పెద్ద సంఘటన జరిగితే మీ మంత్రులు మాట్లాడరు, మీ శాసనసభ్యులు మాట్లాడరు, అందులో వైఫ్ గాని నాగమణి గాని అదేవిధంగా అతను ఈయన స్పందిస్తాడని అనుకున్నా. ఒక ఆడపడుచు చదువుకున్న అమ్మాయిని అలాంటి నాయకుడికి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఎక్కడ ప్రభుత్వం? రాయలసీమ కల్చర్ ను అన్నం న్యాయం జరుగుతుంది అనేది అందరి మనసులో ఉంది. ఎందుకంటే
ఇయాదరేపెట్లున్నది మా ముఖ్యమంత్రి గారు ఒక దగ్గర సస్పెండ్ చేస్తుంది మొక్కలు నాటి చేయండి మీరు కూడా ఏడవ మీ పాత కక్షలు ఉంటే ఇది మానిపులేషన్ మానవతా దృక్కోణం తోటి వి ఆర్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్ వి వాంట్ టు లేకపోతే జ్యుడిషరీకే రక్షణ లేకపోతే ఇది ప్రజాస్వామ్యం అనవు ఇక సామాన్యునికి ఏ పరిమితి ఇస్తారు రేపు సీదర్కి ఏమిస్తారు నాకేమిస్తారు ఎందుకంటే జ్యుడిషరీ అంటే అందరు భయపడే వ్యవస్థ మరి కోర్టు అంటే భయం అంటే కోర్టులను కూడా లాయర్లను కూడా చంపితే ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదనేది చెడ్డ పేరు వస్తుంది కేసీఆర్ ఇప్పటికన్నా సిబిఐ కప్పు చెప్పు వర్ణమాంగంలో తీసుకురాలి ఇది తల్లిదండ్రులు ఏ పేర్లు చెప్పినారో అది ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేయాలని చెప్తూ ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే మా గతంలో తెలుసు. కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో వరంగల్ అర్బన్ డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఈరోజు 24,000 మొక్కలు జిల్లాలో 7 మండలాల్లో 130,000 మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. సర్పంచ్ అంకంతి సాంబయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు మెంబర్లు, ఏపీఓ రమేష్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకమైన చేపట్టిన కార్యక్రమం పల్లె ప్రగతి. పట్టణాలే కాకుండా పల్లెలే కూడా ఒక పార్కులు ఉండాలనే ప్రత్యేక చొరవతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఈ పథకం, అట్లాగే గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు ప్రతి ఒక్కటి పట్టణాలే కాకుండా పల్లెలకు కూడా ఉండాలని గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారి సహకారంతో మేము ఈ ప్లాంటు వరంగల్ అర్బన్ జిల్లాలోనే మన కమలాపూర్ మండలంలో కూడా 1 పల్లె ప్రకృతి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 8,000 మొక్కలతో ప్రతి ఒక్క పండ్ల చెట్లు అన్ని చెట్లు నాటడం జరిగింది. మా సర్పంచ్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రాజమండ్రి నుంచి మొక్కలు తెప్పించి ప్రత్యేకంగా నాటడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. వార్డు సభ్యులు, ఆప్షన్ మెంబర్లకు, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జ్యోతినగర్ లో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి నర్సింగౌడ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 391వ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమాజ స్థాపన కొరకు పోరాడిన యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ప్రతి హిందూ బంధువులందరూ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. రామచంద్రపురం పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహం లేకపోవటం చాలా బాధాకరమని ఎమ్మెల్యేలకు పలుమార్లు వినతి సమర్పించామని అన్నారు. ఈరోజు మహానుభావుడు ఛత్రపతి శివాజీ ఆయన మన హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పోరాటం చేసిన, సామ్రాజ్యాన్ని విస్తరించాలని చెప్పి పోరాటం చేసిన మహనీయుడు ఆయన. ఆయన అందరం కలిసి భజరంగాలు కానీ ఇంకా వివిధ పార్టీలు కూడా అందరం కలిసి ఒక దగ్గర కలిసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే నాది ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి పల్లెల్లో కూడా ఛత్రపతి శివాజీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, కానీ మన ఇంత పెద్ద రామచంద్రపురంలో ఒక విగ్రహం కూడా లేకపోవడం, ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా లేకపోవడం చాలా బాధాకరం. నేను ఎమ్మెల్యే గారికి నా తరఫు నుంచి చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాగైనా చేసి ఎమ్మెల్యే గారు కూడా మనకి ఇంతకుముందు కూడా మాట ఇవ్వడం జరిగింది. బజరంగ దళ వాళ్ళకి కానీ అందరికీ కానీ పైన జయంతి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది, విగ్రహం పెట్టిస్తానని. మేము ఎమ్మెల్యే గారిని కూడా ఒకటి విజ్ఞప్తి చేసి కోరుకుంటున్నాము. రామచంద్రపురం ఊర్లో కూడా, పట్టణంలో కూడా ఒక విగ్రహం పెట్టియాలని, దానికి మేము అందరం కూడా సహకరిస్తామని, ఆయన కూడా మాకు కొంచెం సహకరించి ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద బీజేపీ పార్టీ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం కంటెస్ట్ ఎమ్మెల్యే అందేల శ్రీరాములు,
కిషన్ మోర్చా ప్రెసిడెంట్ కోలన్ శంకర్ రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలు యువకులు పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచారు. దాదాపు 395 జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ బాలాపూర్ చౌరస్తా. మొఘల్ సామ్రాజ్యాన్ని పోరాటం చేసి ఆయన రాజ్యం దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన పూణే జిల్లాలను ఎంతో విధంగా ఆదర్శించి మహిళలను అన్నయ్యగా అని పిలిపించుకున్న ఛత్రపతి శివాజీ గారు ఆయన జయంతి చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఆయన దాన్ని రిటర్న్ తిరిగి వచ్చి ఇక్కడ చాలా పోరాటాలు చేసి అదే విధంగా ఆయన పోరాటంలో ఆయన తర్వాత జరిగిన విషయం ఏంటంటే అలా రెండో భార్య ఆయన విరోచనాలు సంతోషకరమైన విషయం. ఇది భారత్ మాతాకి జై. దేశ ప్రధాని గారి నాయకత్వంలో రామరాజ్య పాలన కొనసాగుతూ ఉంది. నరేంద్ర ఎవరున్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా చేయితనివ్వాలనేది రామ భక్తుల పాలన కోసం, అదేవిధంగా జాతీయతవాదం కోసం, తల్లి భారతి సేవలో రాజకీయాలను పక్కన పెట్టి వర్గ విభేదాలు తారతమ్యాలు పక్కన పెట్టి పోరాటం చేసి ఈ యొక్క రామరాజ్య స్థాపనలో మనంతా ముందుకు పోవాలని చెప్పి మనందరం యావత్ ప్రజలు సుఖ సంతోషంతో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ గ్రామంలోని శివాజీ చౌక్ వద్ద బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ పారిజాతరెడ్డి మరియు కార్పొరేటర్లు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఈ జయంతి ఉత్సవాలను జరుపుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. అల్మాస్గూడ ఈ యొక్క కోమటకుంట నుంచి శివాజీ చౌక ఇంకా పేరు పెట్టలేదు, పెడదాం, పెట్టేసారు. ఓకే, అవునా. అల్మాస్గూడ శివాజీ చౌక్ నుంచి మరి ఏదైతే బాలాపూర్ ఎంత అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే శివాజీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సక్సెసే ఉంటుంది కాబట్టి శివాజీ విగ్రహం ఇక్కడ పెట్టదలిచిరు, పెట్టిర్రు. పెట్టినందుకు ఈ చెరువుల సుందరీకరణ అనే అంశంతో ఆశాలతోటి ఈరోజు ఈ పని ఈ వర్క్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కోఆపరేట్ చేయాలి. గౌరవ కార్పొరేటర్లే కాదు, అల్మాస్గూడకు సంబంధించిన అన్ని పార్టీల నాయకులు, యువకులు అందరూ కూడా కోఆపరేట్ చేసి చెరువుల సుందరీకరణని కొమ్మట్టుకుంటే చెరువుల సుందరీకరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయవాద దంపతుల దారుణ హత్యలకు నిరసనగా కూకట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు ఎదురుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అఖిలేష్ మాట్లాడుతూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంరక్షణకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో న్యాయవాదులపై దాడుల్లో కొనసాగుతున్నాయని, న్యాయవాదుల పరిరక్షణకై ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు. న్యాయవాదులకు ఇలా భద్రత కొరకు ప్రభుత్వం స్పందించడం లేదు, ప్రభుత్వంలోని పెద్దలు స్పందించడం లేదు, మంత్రులు స్పందించ ప్రభుత్వం ఉన్నా మాకు సంబంధం లేదు. మేము అడుగుతుంది న్యాయవాదులకు భద్రత కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి. సమాజంలో ఇంత విలువ ఉన్నటువంటి, ఇంత హై ప్రొఫైల్ ఉన్న న్యాయవాదుల మీద దాడులు జరిగితే రేపు పొద్దుట సామాన్యులు ఎవరు ప్రశ్నించొద్దా? అవినీతి చేసంగా లాకు లోబడి ఇలా సంబంధించి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను సార్. అలానే వాళ్ళ ఫ్యామిలీకి మనోధైర్యాన్ని ప్రశాంతాలు దేవుడిని కోరుకుంటున్నాను సార్. అసలు తెలంగాణలో అసలు ల్యాండ్ ఆర్డర్ ఏమైపోతుంది? రెడీ రోడ్డు మీద రెండు బస్సులు జనం చూస్తుండగా ఇంత దారుణంగా అసలు మనిషినే చంపుతున్నారా, లేకపోతే ఇంకా ఒక ముద్దును నరుకుతున్నారా? అంత దారుణంగా నరికారు సార్. అట్లానే అంతమంది చూస్తూ ఉన్నారు, ఎవరు మాకెందుకు అనుకుంటే ఎవరు కాపాడుతారు సార్? ఎవరు కాపాడరు, ఎవరు మాకు అవసరం లేదు, నా దాకా వస్తే అనుకుంటున్నారు. అక్కడ నిన్న నేను టీవీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ చూశాను, ఎవరన్నా ఎవిడెన్స్. ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ జాబితాలో బహుజన ఉద్యమగలం భీమ్ ఆర్మీ చీఫ్ అడ్వకేట్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ కు చోటు దక్కడాన్ని పురస్కరించుకుని నార్త్ జోన్ కోఆర్డినేట్ సంపత్
స్వేర్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ స్టేట్ భీమ్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్ సేర్వో శంకరపట్నం మండల కేంద్రంలోని బాబా సాహెబ్ అంబేద్కర్కు ఆజాద్ రావణ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పాలాభిషేకం చేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బహుజన హక్కుల కొరకు మరియు గ్రామాల్లో వివక్షతను రూపుమాపడానికి అతను చేసిన సేవలు గుర్తు చేసుకుని టైమ్స్ మ్యాగజైన్ జాబితాలో చోటు దక్కడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ఈ రోజుల్లో గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకున్నటువంటి మన భీమ్ ఆర్మీ బహుజన ఉద్యమ నేత గౌరవనీయులు అడ్వకేట్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారికి ఈ గొప్ప అవకాశం గుర్తింపు రావడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో ఏకీభవించి మా నిగ్రహానికి పూలమాలలు వేసి బాలాభిషేకం చేసి చంద్రశేఖర్ రావు గారి చంద్రశేఖర దేశవ్యాప్త ప్రజల నేను ఒకటే వినియోగించుచున్న మునుముందు భీమ్ ఆర్మీ గడప గడపకు భీమ్ ఆర్మీ అనేటువంటి జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ ఆర్మీ జై భీమ్ ఆర్మీ జై భీమ్ ఆర్మీ జై భీమ్ ఆర్మీ ఆజాద్ రావణ్ గారి నాయకత్వం చంద్రశేఖర్ ఆజాద్ గారి నాయకత్వం రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాదుల హత్యను వ్యతిరేకిస్తూ హంతకులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ చంపాపేట్ డివిజన్లోని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బలరాం, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు వినయ్ పట్టల్, రింగోజిగూడ కార్పొరేటర్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి, ఎన్ఎస్యుఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శులు సందీప్, రంజిత్ మరియు తదితరులు పాల్గొన్నారు. పల్లి పట్టణంలో మిట్ట మధ్యాహ్నం అతి దారుణంగా కిరాతకంగా ఒక అడ్వకేట్ దంపతులని అత్తకి పారిపోవడం అనేది చాలా బాధాకరం. దీనికి సంబంధించి అక్కడ లోకల్ ఉన్న మాజీ శాసనసభ్యుడు ప్రజెంట్ ఎస్ఎఫ్పి చైర్మన్ పుట్టమధు ముఖ్య అనుచరులే ఆయన స్వయాన ఆయన మహమ్మారి ఈ కేసులో ఏత్రీ నిందితుడు ఉన్నాడు. ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇప్పటికీ రాజీనామా చేయాలని ఎన్ఎస్ఓ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాను. కేసీఆర్ 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 హైదరాబాద్ కాచిగూడలోని అఖిల భారత పద్మశాలి భవనంలో ప్రతి ఏటా రథసప్తమి నాడు నిర్వహించే భవన కృషి భద్రతావతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారత పద్మశాలి వైస్ ప్రెసిడెంట్ కందగట్ల స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విచ్చేశారు. వారు స్వామివారి కళ్యాణం తిలకించి అనంతరం సావా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ రావు, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. నారాయణకేడ్ మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గట్టు వామన్ రావు దంపతుల హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాఘవాచారి జోషి, జిల్లా ఉపాధ్యాయులు వినోద్ పటేల్, జిల్లా సంయుక్త కార్యదర్శి నరసింహరావు పటేల్, నారాయణకేడ్ మండల బ్రాహ్మణ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం
వెంటనే ఖండించాలి. దోషులను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని కోరుతున్నాం. ఇలాంటి సంఘటనలు గ్రామాలపై వందలాది మంది అక్కడ ఉండి చూస్తున్నారు, కానీ ఎవరు కూడా అతన్ని పోలీసు కానీ ప్రజలు కానీ అడ్డుపోలేదు. ఘోరమైనటువంటి విషయం, ప్రజలకందరికీ కూడా ఒక ధైర్యం వచ్చేటట్టుగా ప్రభుత్వం దానిపైన చర్య తీసుకోవాలని చెప్పి మేము వారితో ప్రార్థిస్తున్నాం. దాన్ని ఖండిస్తున్నాం, ఈ చర్యను మేము ఖండిస్తూ ఉన్నామని చెప్పి కొవ్వుల కొవ్వొత్తుల ప్రదర్శన చేసినాము. మరియు కఠినంగా అలాంటి హంతకులను శిక్షించాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ఎదన్ డివిజన్లోని సిటీకేఫ్ చౌరస్తా వద్ద ఛత్రపతి శివాజీ 391 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాకత్పుర టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామసుందర్రెడ్డి మరియు ఐఎస్ఎదన్ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ సామస్వప్న సుందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా శివాజీ మహారాజ్ జయంతిని ఏదైతే బోధన చేసిండో దాని మీద నడవాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ జై శివాజీ. ఎల్బీ నగర్ నియోజకవర్గం చెంపాపేట్ డివిజన్లోని దాసరి బస్తీ, ఎస్సీ బస్తీ, చిలకల బస్తీలో స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజ్ సమస్యలు పరిష్కరిస్తానని మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హరిజన బస్తీ వాసులకు, అన్ని పార్టీల నాయకులకు, ఓట్లు వేయని వారికి, ఓట్లు వేసిన వారికి, అందరికీ ఎన్నికలు అయిపోయినాయి. ఏడు వేసిన గొంగళి అక్కడనే ఉంది. చెంపాపేట గ్రామం సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించి 3 అతిపెద్ద కమ్యూనిటీ హాల్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి. చాలని నిధులు పెట్టడం, నిధులతోనే సమావేశం ఏర్పాటు చేసినాం. బస్తీలో ఉన్న సమస్యలను తెలుసుకున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అయిన వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రథసప్తమి సందర్భంగా తిరుమలలో గరుడ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అంగన్వాడీ టీచర్లకు దుస్తులు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు. వరంగల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థిని రాణి రుద్రమ. హత్యకు గురైన వామనరావు దంపతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎంపీ విహెచ్ హనుమంతారావు. వరంగల్ గూడూరులో పల్లె ప్రకృతి వనం పరిశీలించిన డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్. ఇవి బుటన్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీసీఎన్ న్యూస్.